నా ఆధారము నీవే. అనేకులు ఈ లోకంలో వారికి ఉన్న బలాన్ని ఆధారం చేసుకుని జీవిస్తారు, మరికొందరు ధనం ఆధారం చేసుకుని జీవిస్తారు. మనము ఆయన మన ఆధారము అని నమ్మాలి. కీర్తనకారుడు దావీదు అనేక మార్లు చెప్పిన మాట, దేవా నీవే నాకు ఆధారము, నీవు లేకుండా నేను జీవించలేను అని దేవుని మీద ఆధారంగా చేసుకుని జీవించాడు. మరి ఈ లోకంలో జీవిస్తున్న ఈ జీవిత కాలము, ఈ ఆత్మీయాత్ర, సృష్టికర్త అయిన దేవుని మీద నువ్వు ఆధారం చేసుకుని జీవిస్తే నువ్వు ధన్యుడు. ఈ లోకమందే కాదు, ఈ లోకాన్ని విడిచిన తర్వాత కూడా పరలోకమందు కూడా నువ్వు దీవించబడతావు, ఆశ్వదించబడతావు. యెహోవా నీ యందు నమ్మిక ఉంచి ఉన్నాను, నీవే నా దేవుడవని నేను అనుకొనుచున్నాను. ఇక్కడ దేని మీద నువ్వు ఆధారం చేసుకుంటున్నావో అది నీ మీద ఏలుబడి చేస్తుంది. నువ్వు దేవుణ్ణి ఆధారంగా చేసుకుంటే దేవుడు నీ మీద ఏలుబడి చేస్తాడు. లోకాన్ని నువ్వు ఆధారం చేసుకుంటే లోకం నిన్ను ఏలుబడి చేస్తుంది. రక్షకుడిని ఆధారం చేసుకుని జీవిద్దాం. శ్రమలు వచ్చాయి ఎవరికి? ఏలియాకు వచ్చాయి. ఏలియా ఆత్మహత్య చేసుకోవడానికి పరిగెత్తల, ఒకటే అన్నాడు, దేవా నన్ను చంపేయి తీసుకెళ్ళిపోవు, ఇక నేను జీవించింది చాలు, నన్ను చంపేసే తీసుకెళ్ళిపోవు. నా ప్రాణం తీసుకోమన్నాడు కానీ తన ప్రాణాన్ని తీసుకోలేదు, తనకు తాను తీసుకోలేదు. నా ప్రాణం నీకు ఇష్టమైతే తీసేసుకో, పరలోకం వచ్చేస్తానన్నాడు. చంపుకుంటే నరకానికి పోతామని తెలిసిన ఏలియా చంపుకోవడానికి ఇష్టపడలేదు కానీ నన్ను చంపి తీసుకెళ్ళిపో అన్నాడు. దేవుడు దూతను పంపి ఒక పూట భోజనం పెట్టి 40 రాత్రింపగళ్ళు నీకు ప్రయాణం పెట్టాను, శక్తికి మించిన ప్రయాణం చేయి, నడవమని చెప్పి నడిపించుకుంటూ తీసుకువెళ్ళాడు. ఒక్క భోజనంతో శక్తికి మించిన ప్రయాణాన్ని ఇచ్చాడు. ఈరోజు శ్రమలో ఉన్నావా? దేవుని మీద ఆధారపడు. కష్టంలో ఉన్నావా? ఆయన మీద ఆధారపడు. ఇప్పుడు యుద్ధం వచ్చింది. మోషే 2 చేతులు పైకెత్తి ప్రార్థన చేయడం ప్రారంభించాడు. చేతులు ఎత్తినప్పుడు జయము, చేతులు దింపినప్పుడు అపజయం. మోషే చేతులు లొప్పేస్తూ ఉండగా చేతులు దింపకుండా పైకి ఎత్తి పట్టుకునే కుడివైపున ఒకడు, ఎడవైపున మరొకరు, ఇద్దరు కలిసి అతను చేతులు ఎత్తి పట్టుకున్నారు. ప్రార్థన చేస్తున్నాడు మోషే. వీరికి జయం కంప్లీట్గా వచ్చేదాకా మోషే చేతులు పైకే ఉంచారు. అప్పుడు గొప్ప జయం కలిగింది. దీని అర్థం ఏంటంటే దేవుని మీద ఆధారపడినప్పుడు నీకు జయం రాబోతుంది. నీ సొబుద్ధి మీద కాదు, నీ సొంత బలం మీద కాదు. అంత నీవు కాన్ఫిడెన్స్ కలిగి ఉండాలి. దేవుడు నీకు ధైర్యం ఇస్తాడు, కృపనిస్తాడు, శక్తినిస్తాడు. కానీ ఒకటి మాత్రం మర్చిపోకు, దేవుని మీద ఆధారపడి వెళ్ళు. ఎవరు నీ క్రెడిట్ ఇవ్వనక్కర్లా, దేవుడే నీ క్రెడిట్ ఇస్తాడు. ఆయన వైపు చూడు, ఆయనే నీ మహిమకు ఆధారం. చూడండి, కొండలతో సుఖముగా, సంతోషముగా, సమాధానముగా మనం జీవించాలని సమస్తాన్ని దేవుడు మనకు అనుగ్రహించే దేవుణ్ణి మనం ఆరాధిస్తూ ఉన్నాం. అటువంటి దేవుణ్ణి మనం ఆరాధిస్తూ ఉన్నాం. నీ జీవిత ప్రయాణమును నువ్వు దేవునికి అప్పగించుకున్నట్లయితే, నీ జీవిత ప్రయాణంలో దేవునికి నువ్వు మొదటి స్థానం ఇచ్చినట్లయితే, నీ జీవించే జీవితం అంతటికి నీ దేవుని నువ్వు యజమానుడిగా చేసుకున్నట్లయితే సమస్తమైన మేలులు నిన్ను వెంబడిస్తాయి. అందుకన్నాడు, సింహపు పిల్లలకు లేమి కలిగి ఆకలి ఉనునేమో కానీ యెహోవాని ఆశ్రయించే వారికి ఏ మేలు కూడా కొదువై ఉండదంట. ఏ మేలు కొదువై ఉండదు, ఏ మేలు కూడా కొదువై ఉండదు. నీకు ఒకటి మేలు అని దేవుడు కనుగొంటే దాన్ని నీకు దేవుడు అనుగ్రహిస్తాడు. నీకు సమస్తమును నువ్వు కోరుకున్నవి, ఆశించినవి, నువ్వు అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే అత్యధికంగా నీకు అనుగ్రహించేటువంటి దేవుని యందు నువ్వు నమ్మకాన్ని ఉంచుము అని అంటూ ఉన్నాడు. మనకు సమస్తమును ధారాళంగా దయచేసేవాడు దేవుడు మాత్రమే. మనమల్ని నిర్మించిన వాడు, మనమల్ని కాపాడుతూ ఉన్నవాడు, మనమల్ని పోషిస్తూ ఉన్నవాడు, నన్ను నడిపిస్తూ ఉన్నవాడు, మనం క్షేమంగా ఉండాలని కోరుకున్న ఏకైక మొదటి వ్యక్తి ఆ దేవాతి దేవుడు మాత్రమే. మనం క్షేమంగా ఉండాలని ఆశిస్తూ ఉన్నాడు, మనం బాగుండాలని ఆశిస్తూ ఉన్నాడు, అన్ని రకాలుగా మనము అభివృద్ధి చెందాలని ఆశిస్తూ ఉన్నాడు. అయితే ఈ అభివృద్ధి, దేవుడు అనుగ్రహించే ఈ ఆశీర్వాదాలను మనం పొందుకోకపోవటానికి కారణము మన నిరీక్షణ, మన నమ్మకము దేవుని మీద కాకుండా మరి దేని మీదనో మనం పెడుతూ ఉన్నాం. దేవుణ్ణి మనం నమ్మకుండా ఈ లోకంలో ఉన్న అశాశ్వతమైనటువంటి అస్థిరమైనటువంటి కార్యాలను మనం నమ్ముతూ ఉన్నాం. అస్థిరమైనటువంటి వాటి పట్ల మన నమ్మకాన్ని ఉంచుతూ ఉన్నాం. కనుకనే ఆయన అంటూ ఉన్నాడు, అస్థిరమైన వాటి పట్ల నువ్వు నమ్మకం ఉంచినంత వరకే దేవుడు నీకు ఏ రకమైన సహాయాన్ని చేయలేడు. అనుకోవచ్చు, ఇక్కడ అయ్యా మేము ఇంత పెద్ద కోటీశ్వరులు మేము ఇక్కడ లేము, మాకెందుకు బోధిస్తున్నారు ఈ విషయాలని మనం అనుకోవచ్చు. 10 రూపాయలు మీ చేతిలో ఉన్నా కూడా ఆ 10 రూపాయల పైన నువ్వు నమ్మకాన్ని పెట్టద్దు. 100 రూపాయలు నీ ఇంట్లో ఉన్నా 100 రూపాయల పైన నువ్వు నమ్మకాన్ని పెట్టద్దు. నీ కాడ 50,000 రూపాయలు ఉన్నా 50,000 పైన నువ్వు నమ్మకాన్ని పెట్టద్దు. నీ దగ్గర 800,000 ఉన్నా 800,000 ఉన్నా ఆ ధనము మీద నువ్వు నమ్మకాన్ని పెట్టబాక. నీ నమ్మకాన్ని దేవుని మీదకి మార్చేసుకో. నీ నమ్మకాన్ని దేవుని మీదకి మార్చేసుకో. మార్చుకొని, ప్రభువా ఈ లోకంలో ఉన్న నా బలము, నా సామర్థ్యము, నాకున్న ఈ జలము, నాకున్న ఈ పొలము, నాకున్న ఈ సమస్తము, నా బ్రతుకు, ఇదంతయు నువ్వు ఇచ్చినదే ప్రభువా.
నీ కొరకు ఈ సమస్తమును వాడటానికి నేను సిద్ధముగా ఉన్నాను. నాకు ఇది ముఖ్యం కాదు, నువ్వు మాత్రమే నాకు ముఖ్యం. నేను ఏ క్షణంలో చనిపోయినా నీ సన్నిధిలో నేను ప్రవేశించాలి, నీ జీవంలోనికి ప్రవేశించాలి, నీ రాజ్యంలోనికి ప్రవేశించాలి. యుగ యుగములు నీతో పాటు నేను రాజ్య పరిపాలన చేయాలి అనేటువంటి ఒక మనస్తత్వాన్ని మనము కలిగి ఉన్నట్లయితే ఏ లోకములో ఏ శక్తులు నిన్ను ఓడించలేవు, ఏ బలము నిన్ను ఓడించలేదు, ఏ కార్యములు నిన్ను ఓడించలేవు, ఏ వ్యాధి నిన్ను ఏమి చేయలేదు, ఏ రోగము నిన్ను ఏది చేయలేదు. వీటన్నిటికీ మూల ఆధారము దేవుని పట్ల నమ్మకం ఉంచడం మాత్రమే.